నమస్తే అండి, అమ్మమ్మ అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చికెన్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా బ్రౌన్ ఆనియన్ రెడీ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ కోసం ఒక కడాయి పెట్టుకుని ఒక 2 గరిటెలు ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నని స్లైసెస్లా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా పక్కకు ఉంచేసుకుని ఆనియన్స్ మాత్రం సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. దానిలో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఎలాగో పెప్పర్ పౌడర్ వేస్తాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఫుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1-2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్ యాడ్ చేయడం వల్ల చికెన్ ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తుంది. 8 పచ్చిమిరపకాయలు చీరికలు వేసుకున్నాను. అలాగే 1 ఫుల్ నిమ్మకాయ కూడా రసం తీసి వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. 2 గంటల సేపు దీన్ని నాననివ్వాలి. రెండు గంటల తర్వాత చికెన్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బ్రౌన్ ఆనియన్ కోసం ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ షాజీరా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న చికెన్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. చికెన్ అంతా వేసేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు కదపకుండా ఉంచేసుకోవాలి. 20 నుంచి 25 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చికెన్లోంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఆ టైంలో మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్పైస్ లెవెల్ బట్టి మిరియాల పొడి యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మిరియాల పొడి, కరివేపాకు వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోతుంది.